ఈ మిడ్ మానేర్ని 15 టీఎంసీలు నింపడం జరిగింది. మీకు తెలుసు, గత 2 సంవత్సరాల క్రితమే 5-6 టీఎంసీలు నింపడం జరిగింది. అంటే కొత్తగా నిర్మించినటువంటి ప్రాజెక్టులని ఒకేసారి పూర్తి స్థాయిలో నింపడము కరెక్ట్ కాదు, అది నిపుణులు చెప్తారు. కాబట్టి మొదటి సంవత్సరము 5-6 టీఎంసీలతో నింపడం జరిగింది. గత ఆగస్టు మాసంలో అంటే 3 నెలల క్రితము 15 టీఎంసీలు నింపడం జరిగింది. నింపిన వెంటనే డ్యామ్కి లెఫ్ట్ సైడ్ ఉన్నటువంటి ఎర్త్ డ్యామ్లో 2.5 కిలోమీటర్లు అంటే మానేరు నది లెఫ్ట్ సైడ్ 2.5 కిలోమీటర్ల దూరంలో మరి అక్కడ మరి ఒక ఒర్రే ప్రవహిస్తుంది. భోగం ఒర్రే అని దాని పేరు, నామకరణం ఇక్కడ స్థానికులు చెప్పుకునేటువంటి పేరు. ఆ ప్రాంతంలో కొంత ఈ ఎర్త్ డ్యామ్కు కాకుండా కింది భాగంలో ఒక ఊబిలాగా ఉండడాన్ని మరి నాడు ఇంజనీర్లు గ్రహించి దాని గురించి వెళ్ళి పరిశీలించాలని చెప్పేసి మరి కొంత నీటిని మానేరు నదిలోకి వదిలిపెట్టడం జరిగింది. దీన్ని కొన్ని ప్రతిపక్ష పార్టీలు, కొంతమంది నాయకులు ఒక రాద్ధాంతం చేశారు. పని విధానంలో తప్పులు దొరకడానికి ప్రయత్నం చేశారు. దాన్ని విమర్శగా చేయడంలో మేము కరెక్ట్ కాదని చెప్పి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎందుకంటే డ్యామ్కి, ఎర్త్ డ్యామ్కి సీపేజ్ కాదు ఇది. ఈ ఒర్ర ఏదైతే ఉన్నదో దాంట్లో సాధారణంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులకు తెలుసు, ఇక్కడ ఆ ఒర్రెలో ఊబులు అంటే లూజ్ ఎర్త్ అనేది ఉంది. మరి దాన్ని పరిశీలించి మరి నిపుణులతోని, ముఖ్యంగా వరంగల్లో ఉన్నటువంటి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇదివరకు ఆర్ఈసి వరంగల్ అనేది, అక్కడ ఉన్నటువంటి నిపుణులు, అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి మరి జియాలజీ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, కొంతమంది రిటైర్డ్ ఇంజనీర్స్ వీళ్ళందరూ కూడా వచ్చి చూసి మరి దానికి ఏం చేయాలని చెప్పి సూచనల మేరకు పనులు చేపట్టి పూర్తిగా ఆ పనులన్నీ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. 3 మాసాలు నిండక ముందే మళ్ళీ 15 టీఎంసీలు నీళ్లు నింపి చూపిస్తున్నాం. ఇలా మళ్ళా పూర్తి స్థాయిలో దీన్ని నింపడానికి మరి భాగంగా ఈ సంవత్సరం ఎంత నింపచ్చు అనే ఆలోచన చేసి ఇప్పటివరకు 15 టీఎంసీ నింపాం. ఇంకా 1-2 టీఎంసీ నింపి కొంతకాలం మళ్ళీ వేచి చూడాలి. అది నిపుణులు చెప్తారు. సాంకేతిక నిపుణులు చెప్పేది ఏంటంటే ప్రతి ఎర్తన్ డ్యామ్కి ఒకేసారి పూర్తి స్థాయిలో నీళ్ళు నింపద్దు, దశల వారీగా అంటే ఒక సంవత్సరం మళ్ళీ ఒక చూసి నెక్స్ట్ ఇయర్ అట్లా ఒక 3 సంవత్సరాల లోపల పూర్తిగా దాన్ని నింపడం జరుగుతుంది. ఈ మిడ్ మానేర్ ప్రాజెక్టు మరి నాడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం చేపట్టి దాదాపు 7-8 సంవత్సరాల వరకు మరి ఒక ఎర్త్ డ్యామ్ మాత్రమే పనులు చేశారు, కాంక్రీట్ వర్క్స్ వదిలిపెట్టారు, చేయలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు మరి దీన్ని దృష్టిలో పెట్టుకొని మరి నాటి ఇరిగేషన్ శాఖ మంత్రి హరీష్ గారు ఇవన్నీ చూసి లోతుగా పరిశీలించి దీన్ని వేగవంతంగా పనులు చేయాలని చెప్పి పనులు చేపట్టడం జరిగింది. ఈరోజు పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయడం జరిగింది. ఈ మిడ్ మానేరు అనేది ఈరోజు ఎల్ఎండికి బ్యాక్ వాటర్స్కి కేవలం 2 కిలోమీటర్ల అప్స్ట్రీమ్లోనే కట్టడం జరిగింది. ఇది మళ్ళీ సిరిసిల్ల నగరం వరకు కూడా ఈ బ్యాక్ వాటర్స్ ఉండబోతున్నాయి. ఇలా కరీంనగర్ నగర ప్రజలకి ఇదివరకు నెత్తి మీద ఒక కుండ ఉండే, ఇప్పుడు 2 కుండలు, ఒకటి ఎల్ఎండి ఇంకొకటి మిడ్ మానేరు డ్యామ్. ఇది పూర్తి స్థాయిలో కరీంనగర్, పూర్వపు కరీంనగర్ జిల్లా, పూర్వపు వరంగల్ జిల్లాకి బ్రహ్మాండంగా వ్యవసాయానికి మరి నీళ్ళు ఇచ్చే విధంగా ఈ ప్రాజెక్టు కట్టడంతో పాటు మరి కాళేశ్వరం ఎత్తిపోతుల ప్రాజెక్టు ఏదైతే మరి పూర్వపు మెదక్ జిల్లా, పూర్వపు
మరి రంగారెడ్డి జిల్లా, మరి పూర్వపు నిజామాబాద్ జిల్లాలో మరి కొత్త జిల్లాలు ఏర్పడ్డాయి. ఆ జిల్లాలో చాలా ప్రాంతానికి మిడ్ మానే నుండి మళ్ళీ ఎత్తిపోతల పథకం ద్వారా మరి వేగవంతంగా పనులవుతున్న విషయం తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈరోజు మేము గర్వంగా చెప్తున్నాము, చిన్న పార్టీ సాంకేతికంగా ఎదురైనటువంటి సమస్యలను వేగవంతంగా పరిష్కారం చేసి భారతదేశంలో గొప్ప నిపుణులు, సాంకేతిక నిపుణులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళను ఆహ్వానించి పూర్తి స్థాయిలో దీన్ని ఈరోజు మళ్ళీ మరి దానికి ఏవేవైతే పనులు చేపట్టాలో అవన్నీ చేస్తూ ఇంకా లోతుగా ఈ ఎర్త్ డ్యామ్లో మరి పని విధాన లోపల ఏమైనా లోపాలు జరిగినాయా అనేటువంటి దృష్టిలో పెట్టుకొని తెలంగాణ రాకముందు మరి నాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పనిచేసినటువంటి కాంట్రాక్టర్లు, తదనంతరం వదిలిపెట్టిన తర్వాత మళ్ళీ చేపట్టినటువంటి కాంట్రాక్టర్ల పని విధాన లోపల మరి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయని చెప్పి కూడా ఈరోజు కూడా మళ్ళీ డ్రిల్లింగ్ చేసి మరి ప్రతి ఒక్కటి కూడా మరి ఆలోచన చేయడం జరుగుతుంది. ఎలాంటి లోపాలు లేవని చెప్పి సాంకేతిక నిపుణులు, ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మరి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, సూపరింటెండెంట్ ఇంజనీర్లు, సివిల్ చీఫ్ ఇంజనీర్లు అందరూ కూడా చెప్తున్నారు. ఇలా వాళ్ళందరితో కలిసి మేము పర్యటన చేయడం జరిగింది. కాబట్టి సాంకేతిక నిపుణులైనటువంటి ఇంజనీర్స్ వాళ్ళు చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ పని లోపల ఎలాంటి ఇబ్బందులు లేవు. సృష్టిలో మరి ఆ ఒర్రె ఏదైతే ఉన్నదో దాంట్లో కొంత భూమి లూజ్ సాయిల్ ఉంది, అది కూడా 3 మీటర్ల లోతులో ఉంది. అంటే మన బురద ఎట్లయితే ఉంటుందో ఆ విధంగా మరి సృష్టిలో అక్కడక్కడ భూమి కొన్ని దిక్కుల రాళ్ళు ఉంటాయి, కొన్ని దిక్కుల మరి ఇసుక ఉంటుంది, కొన్ని దిక్కుల ముర్ర ఉంటుంది, కొన్ని దిక్కుల ఒక్కొక్క వివిధ రకాలైనటువంటి ఖనిజ సంపద ఉన్నటువంటి ఈ భూమిలో మరి ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైనటువంటి మరి సృష్టిలో ఉంటుంది. కాబట్టి అలాంటి లూజ్ సాయిల్ ఏదైతే ఉన్నదో అప్స్ట్రీమ్లో, అంటే డ్యామ్లో నీళ్ళ నుంచి వెళ్ళి ఇదివరకు ఉన్నటువంటి ఒర్రే అక్కడ సీపేజ్ అయ్యి డ్యామ్ కింద మళ్ళీ అది లూజ్గా బయటకు రావడం జరిగింది. ఇదివరకు వాటన్నిటి కూడా పరిశీలన చేశారు. దాన్ని బ్రహ్మాండంగా వరంగల్లో ఉన్నటువంటి నిట్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కేంద్ర ప్రభుత్వ మంచి ఇన్స్టిట్యూట్, భారతదేశంలో అత్యున్నతమైనటువంటి ఇంజనీరింగ్ కాలేజెస్లో కూడా అదే గొప్ప కళాశాల, వాళ్ళు అదేవిధంగా ఢిల్లీలో ఉన్నటువంటి నిపుణులు వచ్చారు. మన రాష్ట్రంలో ఉన్నటువంటి రిటైర్డ్ ఇంజనీర్స్ అందరూ కూడా వచ్చి చూసి ఈరోజు పూర్తి స్థాయిలో ఇది బాగా ఉందని చెప్పిన తర్వాతనే ఇలా 15 TMCల నీళ్లు నింపడం జరిగింది. ఇది ఒక వారం రోజులు చూసిన తర్వాత మళ్ళీ వాళ్ళ సూచన మేరకు ఇంకా 1-2 TMC నింపడమా, మరి వచ్చే సంవత్సరం ఆ పైన పూర్తి స్థాయిలో 26 TMCలను దీన్ని నింపేటువంటి శక్తి యుక్తి ఈ ప్రాజెక్టుకు ఉంది. మేము గర్విస్తున్నాము తెలంగాణ ఉద్యమకారులుగా. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నీళ్లు నిధులు నియామకాలు పేరటనే ఉద్యమం చేపట్టాం. నీళ్ల సమస్య పరిష్కారం చేస్తున్నటువంటి ప్రయత్నంలో చాలా గొప్పగా మిడ్ మానేర్ ప్రాజెక్ట్ని నిర్మించుకొని మరి దీన్ని ఒక కరీంనగర్ జిల్లాలో, ప్రస్తుతం ఇది సిరిసిల్ల జిల్లాలో ఉంది ఈ ప్రాజెక్టు సైటు. ఇది ఈరోజు ఒక హబ్ అయిపోయింది. రైల్వేస్కి ఎట్లయితే రైల్వే జంక్షన్లు ఉంటాయో ఇలా మిడ్ మానేరు ఒక వాటర్ జంక్షన్. ఇటు LMD వదిలిపెడితే ఇటు కొన్ని జిల్లాలు, ఇటు లిఫ్ట్ చేస్తే ఇటు కొన్ని జిల్లాలు, ఇటు పైన ఎత్తిపోస్తే పైకి. కాబట్టి ఇది ఒక ఒక రైల్వే జంక్షన్ లాగా ఎట్లయితే ఉంటుందో అదేవిధంగా నీటికి జంక్షను ఇలా మిడ్ మానేరు డ్యాము. ఇది చాలా గర్వించదగ్గటువంటి విషయమేమో. కాబట్టి ఈరోజు దీన్ని పర్యటించి మేమందరం కూడా చాలామంది పేరున చాలా మా MPPలు, మా ZPTCలు, సీనియర్ ఉద్యమకారులు, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలామంది కూడా హాజరు కావడం జరిగింది. వాళ్ళందరికీ కూడా పేరున నా కృతజ్ఞత.